హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ సంబంధించి మీ ఠాగూర్ మీతో మాట్లాడడానికి సిద్ధపడి ఉన్నాడు. అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంబంధించి ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో, అంటే తెలంగాణలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, అంటే ఇంతకుముందు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ రాష్ట్ర సమితి పార్టీ తర్వాత కొత్తగా ఫామ్ అయినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి సుమారుగా 2 నెలలు కావస్తుంది. అయితే రియల్ ఎస్టేట్ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన ఈ రియల్ ఎస్టేట్ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది అన్నటువంటిది నాకు తెలిసినంత మేరకు కొంత విశ్లేషణాత్మకంగా మీ ముందు వివరించే ప్రయత్నం చేస్తాను. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ రియల్ ఎస్టేట్ అంటే ఎలక్షన్స్కి ముందుగా, అంటే డిసెంబర్ బిఫోర్, అంటే అక్టోబర్ నవంబర్, సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ సమయంలో ఏం జరిగిందంటే, ఒక్కసారి మార్కెట్లో తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్తుల్ని వేలం వేసే ప్రక్రియలో భాగంగా అనూహ్యమైనటువంటి మార్పులు జరిగి ఒక్కసారి ఎకరం ఉన్నది 100 కోట్ల రూపాయలకు పైబడి చలమనైన తర్వాత సడన్గా హాలోస్ అంటే, ఇటు మీకు వెస్ట్ జోన్లో తీసుకున్నట్లయితే మోకిల, అలాగే తెల్లాపూర్, నల్లగండ్ల ఈ ప్రాంతంలో, ముఖ్యంగా మోకిలలో సుమారుగా గజం అన్నది 100,000 రూపాయలకు ఇచ్చిన తర్వాత, అంటే వేలంపాటలో కొనుక్కున్నటువంటి అభ్యర్థులు అత్యధిక రేటుకు తీసుకున్న తర్వాత ఒక్కసారి రియల్ ఎస్టేట్ ప్రతి ఒక్కరి నోట్లో కూడా రియల్ ఎస్టేట్ యొక్క సంబంధించి ఒక చర్చనీయాంశం అయింది. అంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత తెలంగాణలో ఏ రకంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ అనే విషయం మీద. అయితే అక్టోబర్ నవంబర్ ఈ ప్రాంతంలో ఒకేసారి, అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని ప్రాంతాల్లో చూసినప్పుడు, వేలంపాట్లు నిర్వహించినప్పుడు ఒక్కసారి 100 కోట్ల రూపాయలకు పైబడి ఎకరం యొక్క విలువ పెరిగింది. ఇదే సందర్భంలో హాల్ ఆఫ్ సండ్గా నవంబర్లో ఎలక్షన్ డిక్లేర్ అవ్వడం, డిసెంబర్లో ఎలక్షన్ జరగడం, డిసెంబర్ మిడిల్లో న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఒక్కసారి స్తబ్దంగా ఉంది అనడంలో, ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత, అంటే న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పటి వరకు 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ రియల్ ఎస్టేట్ చర్యలకి కొంత బ్రేక్ పడిన మాట వాస్తవం. ఇది మాత్రం ఖచ్చితంగా జరిగింది. ఇది కేవలం వ్యవసాయ భూములకు సంబంధించి మాత్రమే కాదు, వ్యవసాయ భూములు కానీ వ్యవసాయేతర భూములు, అంటే ఇండ్లు కానీ, అలాగే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఇట్లాంటివి, అంటే కమర్షియల్ ఫ్లాట్స్, వీటన్నిటి మీద కూడా న్యూ గవర్నమెంట్ యొక్క ప్రభావం మాత్రం పడింది. అంటే ఎకరం 100 కోట్ల రూపాయలు, గజం 100,000 రూపాయలు ఉన్నటువంటి పలికినటువంటి లాస్ట్ మూమెంట్లో ఉన్నటువంటి రేటు అదేవిధంగా కంటిన్యూ అవుతుందంటే, చూడండి, ఇప్పుడు ఒక వస్తువు యొక్క ధరని హయ్యెస్ట్ రేటు తీసుకెళ్ళి అక్కడ స్తబ్దంగా నిలబడిపోయిన పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే రియల్ ఎస్టేట్ యొక్క పరిస్థితి అలా స్తబ్దంగా ఉంది. అంటే డిసెంబరు జనవరి ఈ యొక్క, అంటే దీని ఇంపాక్ట్ 3 రకాలుగా చెప్తారు. ఒకటి ఎలక్షన్స్ అవ్వడం, అదేవిధంగా ఇయర్ ఎండింగ్, 2023 ఇయర్ ఎండింగ్, దీని మీద చాలామంది ఇయర్ ఎండింగ్ మూడ్లో ఉండడం, అదేవిధంగా 2024 వచ్చిన తర్వాత ఈ ఫెస్టివల్స్, సంక్రాంతి, ఈ రకమైనటువంటి ఈ మూడ్లో ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు, అంటే పెట్టుబడిదారుల యొక్క విషయానికి వస్తే మాత్రం మార్కెట్ అనూహ్యంగా ఎవరు ఊహించిన స్థితి ఒక్కసారి స్తబ్దంగా ఉండిపోయింది. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఇక ఇండివిజువల్గా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ, అదేవిధంగా ఫ్లాట్స్ కానీ కమర్షియల్ ఫ్లాట్స్ కొనుక్కునే మిడిల్ క్లాస్, ఒక మధ్యతరగతి వ్యక్తి యొక్క అవగాహన విషయానికి వస్తే కూడా రేట్లు చూస్తే అనుకోకుండా అనూహ్యంగా పెరిగిపోయి ఆకాశానికి అంటుతున్నాయి అనేది. అంటే సుమారుగా చూడండి, హైదరాబాద్ సెంటర్ అట్రాక్షన్ చూస్తే సుమారుగా 100 కిలోమీటర్ రేడియస్ ఎక్కడ కూడా మీకు 1 కోటి రూపాయలకు తక్కువగా పర్ ఎకర్ కాస్ట్ ఎక్కడా లేదు. అదేవిధంగా మామూలుగా ఒక 150 స్క్వేర్ యార్డ్స్లో, ఒక 150 గజాల్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుందాం అనుకున్నా, సుమారుగా వెస్ట్ జోన్ సెంటర్, మన సెంటర్ పాయింట్ తీసుకొని సుమారుగా మీరు ఒక 40-50 కిలోమీటర్ రేడియస్ తీసుకుంటే ఎక్కడ కూడా 1 కోటి రూపాయలకు తక్కువబడి, అంటే 90 లక్షల నుంచి 1-10 లక్షలు, 1-20 లక్షలు, 1-30 లక్షలు మినిమమ్ అక్కడ నుంచి మొదలుపెట్టి సుమారుగా 2 కోట్ల రూపాయల వరకు ఉంది ఒక ఇండిపెండెంట్ హౌస్. అంటే సామాన్య మానవుడు కొనుక్కునే పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పవచ్చు. పెరిగినటువంటి నిత్యావసర వస్తువులు కానివ్వండి, వినియోగం కూడా పెరగడం, అదేవిధంగా అన్ని చోట్ల ఇన్కమ్స్ అనేవి జరుగుతున్నటువంటి ఇన్కమ్కి, తన ఇన్వెస్ట్ చేసినటువంటి తన స్థితికి, ఇంటికి కూడా ఎక్కడ బ్యాలెన్స్ కుదరకపోవడం వల్ల అనూహ్యమైనటువంటి మార్పులు మధ్యతరగతి యొక్క వ్యక్తి యొక్క నడ్డి విరిచిందనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ విషయానికి వస్తే ఇక రియల్ ఎస్టేట్ యొక్క ప్రభావం రాబోయే ఎలక్షన్స్, అంటే ఇంకొక 2-3 నెలల్లో ఇక్కడ జనరల్ ఎలక్షన్స్తో పాటు జరిగిపోయాయి కాబట్టి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్ యొక్క ప్రభావం ఎంతో కొంత మేర అనేది మన యొక్క రియల్ ఎస్టేట్ మీద కూడా జరుగుతూ ఉంది. కొంతమంది రియల్ ఎస్టేట్ కంపెనీస్ చెప్తున్నారు, లేదండి అద్భుతంగా జరిగిపోతుంది, మార్కెట్ చాలా
చాలా బాగుంది, రేట్లు పెరుగుతూ ఉన్నాయండి, కొనుక్కునే వాళ్ళు చాలామంది వస్తున్నారు అని. ఇదంతా కూడా మసిబూసి మానిటికే చేసే చందంగా ఉంది తప్ప నిజంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ని గడచిన కొద్ది నెలలుగా దగ్గరగా చూస్తున్న పరిస్థితి కాబట్టి రియల్ ఎస్టేట్ యొక్క ప్రభావం ఎలా ఉందంటే మార్కెట్ యొక్క స్తబ్దంగా ఉంది. సో నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియపరిచేది ఏంటంటే ఇటువంటి సందర్భంలో రియల్ ఎస్టేట్లో మామూలుగా ఒక ఫ్లాట్ కొనుక్కునే వ్యక్తి కానీ, ఒక ఫ్లాట్ కొనుక్కునే వ్యక్తి కానీ, లేకపోతే ఒక కమర్షియల్ స్పేస్లో కొంత ఒక 500 SFT ఒక కమర్షియల్ స్పేస్ కొనుక్కునే వాళ్ళకి నేను ఈ వీడియో ద్వారా మీకు అందజేసే సూచన ఏమిటంటే దయచేసి డియర్ ఫ్రెండ్స్ మీరు కాస్త వేచి చూడడం వల్ల కొంతవరకు బాగుంటుంది. ఎందుకంటే మార్కెట్ రాబోయే ఎలక్షన్స్ తర్వాత గవర్నమెంట్ న్యూ అంటే గవర్నమెంట్ కూడా వెయిట్ చేస్తుంది, జనరల్ ఎలక్షన్స్ తర్వాత వచ్చినటువంటి మార్పు తర్వాత గవర్నమెంట్ వెయిట్ చేస్తుంది, ఎంపీ ఎలక్షన్స్లో దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని. మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇదే సమయంలో మనకి ఆంధ్రాలో కూడా ఎలక్షన్స్ జరగడం ఉన్నది. రాబోయే మార్చి ఏప్రిల్ టైం ఇంకా మనకి ఎలక్షన్స్ వల్ల నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు కానీ చాలా పార్టీలు ఆంధ్రాలో కూడా ఎలక్షన్స్ సన్నద్ధలో దిగారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో అక్కడ గవర్నమెంట్ ఏ స్టేట్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది దాని మీద కూడా హైదరాబాద్ యొక్క మార్కెట్ అంటే తెలంగాణ ఉన్నటువంటి మార్కెట్ యొక్క స్థితిగతులు అన్నది ఆంధ్రాలో ఉన్నటువంటి ఎలక్షన్స్ మీద కూడా తెలంగాణలో ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందని కూడా వేచి చూసే ధోరణి ఉన్నారు. కాబట్టి ఇన్వెస్టర్స్ కానివ్వండి అంటే భారీ స్థాయిలో కోట్ల స్థాయిలో ఇన్వెస్ట్ చేసే వ్యక్తులకి ఆలోచన వేరే విధంగా ఉండేటప్పటికీ నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియపరిచేది ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి ఏం ఆలోచిస్తాడు అన్నది నేనైతే వెయిట్ చేయడం వల్ల చాలా వరకు ఉపయోగపడుతుంది. అనూహ్యంగా ఏమైనా మార్పులు జరగవచ్చు, మీ దగ్గర ఏదైనా సర్ప్లస్ ఉంది అంటే మిగులు అమౌంట్ మీ దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు తీసుకొచ్చి ఇండివిజువల్ ల్యాండ్స్లో పెట్టుకోవడం వల్ల ఉత్తమం తప్పించి అపార్ట్మెంట్స్ యొక్క ఫ్లాట్స్లో మాత్రం కొనుగోలు చేసుకోవడం వల్ల మీ ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ అవుతుందనలో ఎటువంటిది నిర్మోహమటంగా చెప్పొచ్చు ఎటువంటి డౌట్ విషయంలో లేదు మీకు. సో డియర్ ఫ్రెండ్స్ నేను చెప్పేది అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ మాత్రం గడచిన క్వార్టర్ లాస్ట్ అంటే అక్టోబర్లో అంటే 2023 అక్టోబర్ నుంచి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జాన్ ప్రెజెంట్ అయిపోయింది, ఫిబ్రవరి మంత్లో ఎంటర్ అయ్యాం. సో ఎవ్రీ మంత్ టు మంత్ మనకి మెజర్మెంట్స్ చూసినట్లయితే మాత్రం మార్కెట్ యొక్క పరిస్థితి మాత్రం స్థితిగతులు మాత్రం కొంతవరకు నిశ్శబ్దంగా ఒక నిస్తేజంగా ఎటువంటి కదలిక లేని స్థితిలో ఉందన్నలో ఎటువంటి కూడా సందేహం లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.